हेलो ऑल, वेलकम टू एलटीएक्स क्लासेस। डेली मनम कोई इंपॉर्टेंट करंट अफेयर्स अने ग्रूप टू कोसम चूस्तुन्नाम कदा। सो अदे फोकस लोनी रोज इंकोन्नि आर्टिकल्स अने डिस्कस चेयडानिकि ट्राई चेद्दाम। सॉरी स्टूडेंट्स, सर लाइक लास्ट टू डेज आई कुड नॉट अपलोड द करंट अफेयर्स बिकॉज ऑफ माय पर्सनल थिंग्स, बट डेफिनेटली एग्जाम मनकि नोटिफिकेशन रिलीज चेसेसरिकल्ला, बट नेनु मोस्ट इंपॉर्टेंट लास्ट सिक्स मंथ्स करंट अफेयर्स कवर चेयडानिकि मोस्ट प्रोबब्ली नेनु ट्राई चेस्तानु। एक्स्ट्रा मीकु संडे कोन्नि वीडियोस अवि एक्स्ट्रा पेट्टडं कानी చేసి, బట్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద లాస్ట్ టూ డేస్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మన కరెంట్ అఫైర్స్లోని నేను కరెంట్ అఫైర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ ఇచ్చాను ఎవ్రీడే, లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ 2024లో ఎలక్షన్ జరిగేటందుకు గాను నేషనల్ ఐకన్ కింద ఎవరిని డిక్లేర్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి. సో నేను డి నన్ ఆఫ్ ద అబౌవ్ అని ఇచ్చాను. సో ఆల్ ఆఫ్ యు ఆర్ అంటే ఎవరెవరైతే అటెంప్ట్ చేస్తున్నారో మీరందరూ కూడా కరెక్ట్గా అటెంప్ట్ చేస్తున్నారు, అండ్ జస్ట్ ట్రై టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ లెవెల్స్. ఓకే, కరెక్ట్. మౌనికా గురు డి నన్ ఈసీ 2024 నేషనల్ ఐకన్ సచిన్ టెండూల్కర్, వెరీ గుడ్. సో దిస్ ఈజ్ హౌ ఐ ఎక్స్పెక్టింగ్. డి నన్ రమేష్ బాబు గారు నేషనల్ ఐకాన్ ఆఫ్ 2024 ఎలక్షన్, సచిన్ టెండూల్కర్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ పర్మనెంట్ అండ్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 324 అండ్ 1950 టిల్ 1989 ద ఎలక్షన్ కమిషన్ వర్క్డ్ యాజ్ అ సింగిల్ మెంబర్ బాడీ, 1989 ప్రెసిడెంట్ అపాయింటెడ్ టూ మోర్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ రివర్టెడ్ ద పొజిషన్, వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వాట్ హిస్టరీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఈ విధంగా కానీ మీరు గుర్తుంచుకున్నట్లయితే డెఫినెట్లీ రియల్లీ అప్రిషియబుల్ థింగ్ రమేష్ బాబు గారు. అండ్ సో ఇలా కానీ మీరు ఒకవేళ మెయింటైన్ చేశారనుకోండి, డెఫినెట్లీ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా ఇలాంటి ఆర్టికల్స్తో సహా ఇంపార్టెంట్ పాయింట్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే నేషనల్ ఐకనే కాదు, మేబీ క్వశ్చన్తో లింక్అప్ చేసే క్వాలిటీ ఆర్టికల్ అడగచ్చు కదా. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు థింక్ అనమాట క్వశ్చన్స్ అనేవి. ఓకే, అలానే దేవి ప్రశాంతి గారు నేషనల్ ఐకన్ ఈసీ 2024 సచిన్ టెండూల్కర్, వెరీ గుడ్. అండ్ జ్యోతి సింగం డి నన్ సచిన్ టెండూల్కర్ ఈస్ ద నేషనల్ ఐకన్ ఆఫ్ 2024 నేషనల్ ఎలక్షన్స్, ఎస్ కరెక్ట్. సో ఐ హోప్ మీరు ఇవన్నీ రాస్తున్నందుకు నేను చెప్పేది మీకు ఎంతవరకు అర్థమవుతుందో లేదో మీకే అర్థమవుతుంది. ఎందుకు నేను ఫుల్ స్టేట్మెంట్స్ ఇవ్వమంటున్నాను, సో దాట్ ఏంటి అంటే మీరు ఆ రాసేటప్పుడు మీరు మెమరైజ్ చేసుకుంటారు. ఇఫ్ అట్ ఆల్ వాడు ఆప్షన్స్లోని సచిన్ టెండూల్కర్ అన్న ముక్క కనబడకపోయినా ఏ ఆ రోజు రాసాం కదా మేము అనే ముక్క వస్తుంది. అదే ఇప్పుడు డీ నన్ను రాసేసి వదిలేసారనుకోండి, మీకు అది గుర్తు కూడా గుర్తుండదు అనమాట. సో రాయడం వల్ల ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? సో ఓకే, మూవింగ్ టువర్డ్స్ టుడేస్ ఆర్టికల్స్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ టూ కోసం రీసెంట్గా 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో అది సివిల్స్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించడం అనేది జరిగింది. ఇప్పుడు అది రికార్డెడ్ అవైలబుల్గా ఉందన్నమాట. ప్రిలిమ్స్ వచ్చేసరికి మీకు కేవలం 7,000 రూపాయలు అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి రికార్డెడ్లోని 10,000 రూపాయలకే మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ అలాంగ్ విత్ దిస్ మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాట్ ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళేసరికి అలా సరు మీరు ఎగ్జామ్కి హ్యాబిచ్యుయేట్ అనేది అయిపోవాలి. అలానే దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ 7899-9953 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు మరి ఇంకా ఫర్దర్గా ఆలోచన చేయకుండా ఈరోజు ఆర్టికల్స్ అనేవి చూద్దాం. వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ క్లాస్ తీసుకుంటుంది శాంతి మ్యామ్. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి అగైన్, సో లాస్ట్ టైం మన ఆర్టికల్లోని ఇఫ్ అట్ ఆల్ మీరు అది ఎంతవరకు నోట్ డౌన్ చేసుకున్నారో నాకు తెలీదు, బట్ కంపారిజన్ బిట్వీన్ చంద్రయాన్ చంద్రయాన్ టూ అండ్ చంద్రయాన్ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 99.99% చంద్రయాన్ మీద క్వశ్చన్ అడిగే స్కోప్ అనేది ఉందన్నమాట. 100% మ్యాక్సిమం పర్సెంట్, ఎందుకంటే ఇవెందో కరెంట్ అఫైర్స్లో అది అడగకపోయినా మీకు మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది, దాంట్లోనైనా అడిగే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై మీకు హిస్టరీతో సహా పేలోడ్స్తో సహా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సి ఇక్కడ పేరే ఉంది ఆదిత్య L1. ఓకే, ఆదిత్య అంటే మీనింగ్ ఏంటి, సూర్యుడు, ద సన్, L1, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లాగ్రేంజ్ వన్ పాయింట్. అందుకే దీన్ని
ఆదిత్య L1 మిషన్ అని పెట్టడం జరిగింది. అయితే రీసెంట్గా ఏదైతే చంద్రయాన్ 3 మన టార్గెటెడ్ మిషన్ ఉందో అది సాఫ్ట్ ల్యాండింగ్ ఎప్పుడైతే మూన్ మీద చేసిందో ఇమ్మీడియట్లీ అదే ఎంకరేజ్మెంట్ తోటి అదే స్పిరిట్ తోటి ఇస్రో ఏంటి అంటే ఆదిత్య L1 కూడాను వెరీ రీసెంట్లీ September 1st 2 weeks డెఫినెట్లీ దీన్ని కూడా లాంచ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనేవి డిక్లేర్ అవ్వలేదు కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ ఇస్రో మెన్షన్ చేసిన వాటి మీద కూడా మనకి కరెంట్ అఫైర్స్ మీద అడిగే స్కోప్ అనేది ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ మిషన్ టు యూ. సో దిస్ ఈజ్ లైక్ ఆదిత్య L1 టు ద సన్ అండ్ లాగ్రేంజ్ L1. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది ఒక స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ. అంటే ఏంటి, ఈ స్పేస్లో ఇది ఒక సర్టెన్ పాయింట్లో ఉంటుంది, ఆ సర్టెన్ పాయింట్ నుండి కూడాను ద సన్ని అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ సచ్ మిషన్. ఆల్రెడీ 2015 ఆస్ట్రోసాట్ అనేది ఆల్రెడీ ఇస్రో లాంచ్ చేయడం అనేది జరిగింది. బట్ ఇది ఏంటి అంటే ఎక్స్రేలోని యూవీ స్పెక్ట్రల్ బ్యాండ్స్లోని కూడా పార్లల్గా స్పేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దాట్ ఈ ఆదిత్య L1 ఏదైతే ఉందో ఎక్స్రేస్లో కానీ యూవీ రేస్లో కానీ డిఫరెంట్ స్పెక్ట్రోమీటర్స్ ద్వారా కూడాను స్పేస్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ద సన్. అయితే L1 ఏమొచ్చి మనకి దీన్ని లైక్ ఈ L1 పాయింట్లో పెట్టబోతున్నారు. ఈ L1 పాయింట్ అనేది లాగ్రేంజ్ పాయింట్ అన్నమాట. అంటే ఇదేంటిది అంటే మన ఎర్త్ నుండి ఆల్మోస్ట్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫార్ అవే. సో అక్కడ దీన్ని ప్లేస్ చేస్తారు. సో దాట్ మేడం L1 అనే పాయింట్ ఎందుకు పెట్టారు, సో దట్ ఈస్ ద రీజన్. ఎందుకు రీజన్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఈ పాయింట్లోని సన్ తాలూకా ఫోర్స్ కానీ ఎర్త్ తాలూకా ఫోర్స్ కానీ ఈ యొక్క పర్టికులర్ మిషన్ మీద పడకుండా ఎటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ గ్రావిటేషనల్ పుల్ కానీ ఎట్సెట్రా ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి దీని మీద పడకుండా ఇది సేఫ్ అండ్ సస్టైనబుల్గా ఉండడంలోని హెల్ప్ చేస్తుంది ఈ పాయింట్. అయితే మేడం మనకి టోటల్ యూనివర్స్లో అంటే అట్లీస్ట్ మన సోలార్ సిస్టంలోని ఇది ఒక్క పాయింటే ఉందా? నో, దేర్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ 5 పాయింట్స్ ఆర్ దేర్. L1, L2, L3, L4, L5. దిస్ 5 పాయింట్స్ ఆర్ దేర్. సన్ తాలూకా ఫోర్స్ కానీ ఎర్త్ తాలూకా ఫోర్స్ కానీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ సేఫ్ అండ్ సస్టైనబుల్గా పొజిషన్ అనేది ఉంటుంది అన్నమాట. అయితే ఇది వచ్చేసరికి PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ XL వర్జన్లోని దీన్ని లాంచ్ చేయబోతున్నారు. లాంచింగ్ వెహికల్ ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లోని టోటల్ 7 పేలోడ్స్ అనేవి యూజ్ చేయబోతున్నారు. ఓకే, 7 పేలోడ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో దాట్ ఏంటి అంటే ఒకటి ఏమేమి స్టడీ చేస్తారు, వాట్ విల్ బీ స్టడీడ్. సి, సన్ తాలూకా సన్స్ కరోనా లేఅవ్ అంటే సన్ తాలూకా ఔటర్ లేయర్ అనమాట ఈ కొరోనల్ లేయర్ అండ్ అలానే సన్ తాలూకా ఫోటోస్ఫియర్ అంటే ఏంటి, ఎక్కడైతే లైట్ అనేది ఎమిట్ అవుతుందో ఆ పొజిషన్ నుండి, అలానే క్రోమోస్ఫియర్ సన్లోని డిఫరెంట్ లేయర్స్ అనమాట, క్రోమోస్ఫియర్ లేయర్ అండ్ తర్వాత అలానే సోలార్ విండ్స్ అండ్ ఫ్లేయర్స్ కానీ సోలార్ విండ్స్ అండ్ కొరోనల్ మాస్ ఇజెక్షన్స్ ఇవన్నీ కూడాను ఈ పర్టికులర్ పేలోడ్స్ అనేవి టోటల్ స్టడీ చేయబోతున్నాయన్నమాట మెయిన్. అయితే దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మిషన్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, సన్ అనేది అంటే ఇప్పుడు చంద్రయాన్ ఏదో లాంచ్ చేసినట్టు, ఎందుకంటే చంద్రయాన్ అనేది అది ఒక హీట్ ఎమిటింగ్ బాడీ కాదనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై మనం మిషన్ ల్యాండ్ అయ్యేలాగా మనం చేయగలుగుతాం. దో ఈవెన్ దో ఒక ఫెయిల్యూర్ అనేది మనం చూసినా సరే ఏంటి అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ మూన్స్ నేచర్ వల్ల కానీ అది దగ్గరగా ఉండే పొజిషన్ వల్ల కానీ వీ కుడ్ అచీవ్ దట్. బట్ ఆదిత్య L1 దిస్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మిషన్, ఇఫ్ అట్ ఆల్ మనం సక్సెస్ సాధించి అది కానీ ఒకవేళ సన్ తాలూకా లేయర్స్ కానీ అన్నీ చదవగలిగినట్లయితే మాత్రం సన్ తాలూకా హిస్టరీ కానీ ఏ విధంగా ఇవాల్వ్ అయ్యింది అండ్ ఆ సన్స్ హీట్ అనేది ఏ విధంగా సోలార్ సిస్టమ్ మీద పడుతుంది, ఎర్త్ అనేది ఏ విధంగా ఇవాల్వ్ అయింది ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా మిస్టరీస్, ఇప్పటిదాకా ఉన్న మిస్టరీస్ అనేవి
స్టడీ చేయడంలోనే హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద వాట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఆదిత్య ఎల్వన్ మిషన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 1st week or 2nd week లోపల లాంచ్ చేయడం అనేది జరుగుతుందని రీసెంట్గా ఇస్రో తాలూకా చైర్మన్ సోమనాథ్ గారు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్పిరిట్ తోటి, చంద్రయాన్ 3 ఏదైతే లాంచ్ చేసే స్పిరిట్తో మనం ఉన్నామో అదే స్పిరిట్ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆదిత్య ఎల్వన్ కూడా వెరీ సూన్ ఏంటంటే అన్ని ఎసెన్షియల్ ఫేసెస్ అన్నీ కూడా స్టడీ చేసి అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని లాంచ్ చేస్తామని ఇస్రో చైర్మన్ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ వచ్చేసరికి ఓనం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం రైట్, ఆల్మోస్ట్ ఈరోజు లైక్ 71 to 75 ఆర్టికల్స్ అనేవి కవర్ చేయబోతున్నారు. అండ్ ఆల్మోస్ట్ 1 to 70 ఆర్టికల్స్ కల్లా ఇప్పటికొచ్చి నాకు ఎటువంటి కల్చరల్ ఆర్టికల్ అనేది కనబడలేదు. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దాట్ ఐమ్ సేయింగ్ దిస్ ఓనం అనమాట. అయితే ఇది ఎలా ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీలోని మనకి ఏంటి అంటే కల్చర్ అనే పార్ట్ సెపరేట్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎస్పెషల్లీ కల్చర్, హెరిటేజ్, ఫెస్టివల్స్ ఇలాంటివి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ కరెంట్ అఫేర్స్లో ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటాయో అలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడిగేసుకోబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాట్ జస్ట్ ఇది కల్చర్ థింగే కాకుండా ఇది మన ఎకానమీకి కూడా రిలేట్ చేయొచ్చు. మేడం, ఓనం ఫెస్టివల్ ఎలా మనం ఎకానమీకి లింక్ చేస్తాం? ఓబ్వియస్లీ ఓనం అనేది వన్ ఆఫ్ ద హార్వెస్ట్ సీజన్ అనమాట, హార్వెస్ట్ ఫెస్టివల్ టైం పీరియడ్. ఓకే, దిస్ హార్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎకానమీ. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ లింక్ అప్. అండ్ ఓనం వచ్చేసరికి దిస్ ఈస్ ద కేరళ, దిస్ థింగ్స్ కేరళ స్టేట్ తాలూకా ఫెస్టివల్ అనమాట. అయితే ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్, అంటే పంట పండించేటప్పుడు అంటే దాని యొక్క సక్సెస్ని సెలబ్రేట్ చేసుకునే మూమెంట్. అండ్ ఇది ఆగస్ట్ నుండి సెప్టెంబర్ టైం పీరియడ్లో అకార్డింగ్ టు దేర్ ముహూర్త, అంటే వాళ్ళు ముహూర్తం బట్టి మలయాళం క్యాలెండర్ బట్టి సెలబ్రేట్ చేస్తారనమాట. ఇయర్ వచ్చేసరికి ఆగస్ట్ 20th to 31st వరకు కూడా దీన్ని సెలబ్రేట్ చేయబోతున్నారు. అంటే ఆల్రెడీ ఈ ఫెస్టివిటీ కంటిన్యూ అవుతుంది అనమాట. అయితే ఏంటి అంటే లిటరలీ లైక్ దీన్ని సెలబ్రేట్ చేస్తారు ఎవరికి, కింగ్ మహాబలి తాలూకా, కింగ్ మహాబలి ఆర్ మవేలి అని కూడా అంటారు, అతని తాలూకా రిటర్న్ టు కేరళని సెలబ్రేట్ చేస్తూ అక్కడ ఉన్న సబ్జెక్ట్స్, కేరళ సిటిజన్స్ అనేవాళ్ళు, కేరళ పీపుల్ అనేవాళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట ఈ ఓనం. అయితే ఈ స్టోరీ మనకు తెలిసింది కింగ్ మహాబలి యాక్చువల్లీ ఏంటి అంటే ఇతను మన లార్డ్ విష్ణు తాలూకా 10 అవతారాల్లో ఒకటి అయిన 5th అవతారం ఏదైతే ఉందో వామన రూపం ఎత్తి వస్తారనమాట కింగ్ మహాబలి దగ్గరికి. అయితే మహాబలి అనేవాళ్ళు మనకి ఎలా తెలుసు, హీఈస్ లైక్ మోస్ట్ జెనరస్ క్యారెక్టర్ అనమాట. అడిగిందల్లా కూడా ఇచ్చేస్తూనే ఉంటాడు అనమాట, ఎవరు ఏది అడిగినా సరే ఇస్తాడు. అదేవిధంగా వామనుడు ఏంటంటే ఇతని తాలూకా జెనరస్ క్యారెక్టర్ని చెక్ చేయడానికి కానీ ఎట్సెట్రా వీటి కోసం అని చెప్పేసి వామనుడు ఇతని దగ్గరికి వస్తాడనమాట కింగ్ మహాబలి దగ్గరికి. సో మహాబలికి ఏమొచ్చి అడుగుతాడు 3 అడుగుల నేల కావాలి అని. కింగ్ మహాబలి ఏమంటాడు 3 అడుగుల నేలే కదా తీసుకోండి అని చెప్పేసి అంటారు. సో దట్ స్టోరీ వి ఆల్ నో. సో వామనుడు ఒకేసారి లార్డ్ విష్ణు రూపం అనేది ఎత్తి ఆకాశం మీద భూమి మీద ఒక కాలు కాలు పెట్టి ఇంకొక కాలు నేను ఎక్కడ పెట్టాలి అంటే అతని తల మీద పెట్టమని చెప్తారనమాట. సో దట్ ఈజ్ హౌ అంత జెనరస్ క్యారెక్టర్ అనమాట, అడిగింది ఇవ్వడానికి ఎక్కడి వరకైనా రెడీ అవుతారు. సో అలాంటి జెనరస్ క్యారెక్టర్ అనేది చూసి లార్డ్ విష్ణు తనకి ఏంటి అంటే కలియుగం వరకు కూడా మీరు రూల్ చేసుకోండి అని చెప్పేసి చెప్పి అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మీ ప్రజల దగ్గరికి మీరు రావచ్చు అనే వారాన్ని ఇస్తారనమాట. సో దానికి గాను ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లో అంటే ఈ హార్వెస్ట్ టైం పీరియడ్లోని ఎవ్రీ ఇయర్ కూడా కింగ్ మహాబలి తన ల్యాండ్ ఎలా ఉంది, తన పంట పొలాలు ఎలా పండుతున్నాయి, తన ప్రజలందరూ ఎలా ఉన్నారు అని చూడటానికి వస్తారనమాట. ఆ రిటర్న్ని సెలబ్రేట్ చేస్తూనే ఓనం అనేది కేరళ సిటిజన్స్ అని కేరళ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకేనా, సో దాన్ని ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎంత సెలబ్రేట్ చేస్తారంటే లైక్ వాళ్ళ అంటే కేరళ పీపుల్ వాళ్ళ కజిన్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్సెట్రా వీళ్ళందరితో కలిపి లావిష్గా సెలబ్రేట్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ కేరళ తాలూకా క్యూలినరీ అంటే కేరళ తాలూకా స్పెసిఫిక్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఓనసాద్య అంటారు. అంటే ఇది లాడ్ ఆఫ్ డిషెస్ అనమాట, కేరళ తాలూకా స్పెసిఫిక్ డిషెస్ అన్నీ కలిపింది ఓనసాద్య.
దీన్ని అందరూ కూడాను కేరళ పీపుల్ అందరూ కూడా కలిపికట్టుగా తిని ఎట్సెట్రా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ అయితే ఇది ఎప్పుడు కూడా ఏ పర్టికులర్ టైం పీరియడ్ వస్తుంది, స్టార్టింగ్ మలయాళం క్యాలెండర్లో ఫస్ట్ వచ్చే మంత్ కింద వాళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. అది ఏంటంటే కోలావర్షం. కోలావర్షం దిస్ ఇస్ మలయాళం క్యాలెండర్ ప్రకారంగా అనమాట. సో ఓనం అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ హౌ ద టేల్ గోజ్ అనమాట. ఈ విధంగా కేరళ పీపుల్ ఏంటి అంటే వాళ్ళు ఈ కింగ్ మహాబలి మహాబలిని రిటర్న్ని సెలబ్రేట్ చేస్తూ హార్వెస్ట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. సో లైక్ ఈ పర్టికులర్ టైం పీరియడ్లోని వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అని బల్లం అంటే బోట్ రేస్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. కేరళ తాలూకా బోట్ రేస్ చాలా స్పెషల్ అనమాట, దాని పేరే వల్లం కలి అని కూడా అంటారు. ఓకే, ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ స్పోర్ట్స్ ఆడుకుంటూ క్యూలినరీని అందరితో పాటు షేర్ చేసుకొని ఎట్సెట్రా ఇంకా వాళ్ళందరూ కూడా చాలా రిచ్గా ఈ 10 డేస్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ హౌ అండ్ ఇది ఎస్పెషల్లీ మన కల్చర్ రిలేటెడ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ పర్టికులర్ టైం పీరియడ్లోని. ఓకే, సో మేబీ ఓన సాధ్య గురించి కానీ కోలావర్షం అంటే ఏంటి, బోట్ రేస్, వల్లం కలి ఎట్సెట్రా, ఆర్ ఓనం అనేది ఏ పర్టికులర్ స్టేట్లో, దాట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. సో ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ నేషనల్ స్పోర్ట్ డే. నేషనల్ స్పోర్ట్ డే. సో ఈ యొక్క కాంటెక్స్ట్లోని నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నేషనల్ స్పేస్ డేని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఎంతమందికి ఈ పర్టికులర్ థింగ్ అనేది తెలుసో నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నేషనల్ స్పేస్ డేని ఏ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్. ఓకే, సో ఎందుకంటే ఇలా లింకప్ చేసుకొని మనం చదివితేనే మనకు అన్ని పాయింట్స్ అనేవి గుర్తుంటాయి, ఎగ్జామ్లో మనం అటెంప్ట్ అనేది చేయగలం. రిమెంబర్ దట్ నేషనల్ స్పోర్ట్ డే ఎవ్రీ ఇయర్ కూడాను ఆగస్ట్ 29th డే నాడు సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఎందుకు మన స్పోర్ట్స్ తాలూకా మెయిన్ క్యాండిడేట్ మేజర్ ధ్యాన్ చంద్, సో ఇతని తాలూకా బర్త్ యానివర్సరీ డే అయిన ఆగస్ట్ 29th డే నాడు ఎవ్రీ ఇయర్ కూడా స్పోర్ట్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. అయితే మేడం ఎందుకు ఈ పర్టికులర్ డే అనేది ధ్యాన్ చంద్ గారి పేరు మీదనే? సో ఇట్ హీఈస్ ద మోస్ట్ ఫేమస్ రెవ్యూర్డ్ అంటే మోస్ట్ రెస్పెక్టబుల్ హాకీ ప్లేయర్ అనమాట ఇండియాలోకి వచ్చేసరికి. అయితే ధ్యాన్ చంద్ గారు ఒలింపిక్స్లోని కంటిన్యూస్ 3 సీజన్స్లోని కూడాను హాకీలోని ఇతను ఏంటి అంటే మెడల్స్ అనేవి సంపాదించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడు 1928, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఒలింపిక్స్ జరుగుతుందని తెలుసు కదా మీకు, 1932, 1936 ఈ యొక్క వరుస 3 కాన్సిక్యూటివ్ ఒలింపిక్స్లో కూడాను హాకీలోని మెడల్స్ అనేవి సంపాదించడం జరిగింది మేజర్ ధ్యాన్ చంద్ గారు. సో ఈ యొక్క కంటిన్యూటీని, ఈ యొక్క హ్యాట్రిక్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేస్తూ అండ్ అలానే మేజర్ ధ్యాన్ చంద్ గారు ఇండియాకి తీసుకొచ్చిన ప్రైడ్ ఆర్ ప్రెస్టేజ్ని సెలబ్రేట్ చేస్తూ అలానే ఎంతమంది స్పోర్ట్స్ పర్సన్స్, నాట్ జస్ట్ ధ్యాన్ చంద్ గారు, ఇలా మనకి ఎంతమంది ఉన్నారు మన ఇండియాకి ప్రెస్టేజ్ ఆర్ ప్రైడ్ అనేది స్పోర్ట్స్ రిలేటెడ్ తీసుకొచ్చిన వాళ్ళు. సో వాళ్ళందరికీ రికగ్నిషన్గా ఈ పర్టికులర్ పర్సన్ తాలూకా బర్త్ యానివర్సరీ డే అయిన ఆగస్ట్ 29th డే నాడు ఎవ్రీ ఇయర్ కూడా స్పోర్ట్స్ డే కింద సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట కాంట్రిబ్యూషన్ కింద. అండ్ ఇతనేంటి హాకీ ప్లేయర్, రిమెంబర్ దట్. ఎందుకంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు హాకీ అని కూడా అడుగుతారు. మేజర్ ధ్యాన్ చంద్ ఎస్పెషల్లీ ఆర్టికల్ అనేది రావడం వల్ల మనం డెఫినెట్లీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రిపీటెడ్లీ మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా స్పోర్ట్స్ గురించి కానీ ఎట్సెట్రా వాటి గురించి మెన్షన్ చేస్తూనే ఉన్నారు. స్పోర్ట్స్ అనేవి నాట్ జస్ట్ ఏంటి అంటే ఏదో మన టైం పాస్ గేమ్స్ ఆడుతున్నాం కదా అనే థింగ్ అనేది కాదు. సో రెగ్యులర్గా మనం స్పోర్ట్స్ అనేది ఆడడం వల్ల మన హెల్త్ అనేది ప్రాపర్ కండిషన్లో ఉంటుంది, బీపీ ఎట్సెట్రా లెవెల్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు, అలానే ఇవేంటి మన ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలోనే మనకి హెల్ప్ చేస్తుంది, అలానే టీమ్ స్పిరిట్, డిసిప్లైన్, టీమ్ వర్క్ అంటే ఏంటి, లీడర్షిప్ స్కిల్స్ ఏంటి, రోల్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డెవలప్ చేసుకొని నర్చర్ చేసుకోవడంలోని స్పోర్ట్స్ అనేవి ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనందరం కూడా క్రికెట్లోని ఎవరికి మన అంటే ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటే
ఈదర్ ధోని ఆర్ సచిన్ టెండూల్కర్ ఆర్ ఆర్ యువరాజ్ సింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేరు అనేది చెప్తారు. ఎందుకు ఒక్కొక్కరికి కూడా స్పోర్ట్స్ రిలేటెడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ధోని తీసుకునేసరికి బికాస్ ఆఫ్ హిస్ లీడర్షిప్ స్కిల్స్ అని చెప్పేసి అంటారు. తన అంపైరింగ్ కానీ తన తలుక లీడర్షిప్ స్కిల్స్ కానీ ఎట్సెట్రా తనకున్న పేషెన్స్ కానీ స్పోర్ట్స్లోని ఇలా ఇలా ఒక్కొక్కటి రీజన్ చెప్తారు. అదేవిధంగా స్పోర్ట్స్లోని ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడాను స్పోర్ట్స్ అనేది అట్లీస్ట్ అందరికీ కూడా స్పోర్ట్స్ కెరియర్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ డెఫినెట్లీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్పోర్ట్స్ని కెరియర్ కింద తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ అలాంగ్ విత్ మన ప్రొఫెషనల్ కెరియర్ అనేది డెవలప్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కింద దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ పర్టికులర్ డే నాడు ఆగస్ట్ 29th డే నాడు ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు శివ్ శక్తి పాయింట్. శివ్ శక్తి పాయింట్. సో రీసెంట్గా ఆగస్ట్ 26th అనమాట ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏంటి రీసెంట్గా మన చంద్రయాన్ 3 ఉంది కదా, చంద్రయాన్ 3 తలుక ల్యాండర్ ఉంది కదా, ల్యాండర్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో మూన్ మీద ఆ పొజిషన్ని శివ్ శక్తి పాయింట్ శివ్ శక్తి పాయింట్ అని నేమింగ్ చేయడం అనేది జరిగింది. అయితే సీ దాట్ ఈ శివశక్తి పాయింట్ అని ఇక్కడ నేమ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఏ విధంగా అయితే ఇక్కడ శివ్ అండ్ శక్తి మెన్ అండ్ విమెన్ తాలూక రిప్రజెంటేషన్ ఎలా ఉందో అలానే చంద్రయాన్ తాలూక 3 సక్సెస్లోని విమెన్ తాలూక విమెన్ సైంటిస్ట్ తాలూక రోల్ అనేది కూడా అంతే ఉంది అని చెప్పేసి ఆ ఈక్వాలిటీ ఆ జెండర్ ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. అలానే ఏదైతే శివుడు ఇంకా అంటే ఇంకా ఆదిపరాశక్తి తాలూక కాన్వర్జెన్స్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మన ఎర్త్ మీద ఉన్న మనుషులు అలానే మూన్ తాలూక కాస్మిక్ ఎనర్జీ కదా ఈ రెండు కూడా ఏ విధంగా అయితే యునైట్ అయ్యాయో వాటిల్ని కూడా రిఫ్లెక్ట్ చేయడానికి ఈ శివ్ శక్తి అనే పాయింట్ అనేది నేమింగ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే టోటల్ ఎంత ఏ విధంగా అయితే 40 డేస్ అనేది హ్యూజ్ జర్నీ అనేది చేసిన తర్వాత ఫైనల్లీ సాఫ్ట్ ల్యాండింగ్ ఏదైతే చేసిందో ల్యాండర్ అనేది చంద్రయాన్ 3. సో అందుకుగానే ఆ పాయింట్కి శివ్ శక్తి అనే పేరు అనేది ఇవ్వడం జరిగిందనమాట డెడికేట్ చేస్తూ. ఓకే, అండ్ అలానే చంద్రయాన్ 2 ఉంది కదా, ఈ చంద్రయాన్ 2 ఏదైతే ఉందో అది క్రాష్ ల్యాండింగ్ అనేది జరిగిపోయింది. ఆ క్రాష్ ల్యాండింగ్ పాయింట్నే ఏమని పెట్టారు, తిరంగా పాయింట్. తిరంగా పాయింట్ అక్కడ ఇండియా తాలూక రిఫ్లెక్షన్ అనేది ఉండాలి, ఇండియన్ ఫ్లాగ్ తాలూక రిఫ్లెక్షన్ సింబాలిక్ అనేది ఉండాలి అని ఆ నేమ్ని తిరంగాణ పాయింట్ అనేది. ఎందుకంటే ఇండియా ఏ విధంగా పర్సీవరెన్స్ అనేది చేస్తుంది స్కిల్స్ అప్డేట్లో కానీ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో కానీ ఏ విధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడం కోసం అని చెప్పేసి ఏదైతే మన ఫెయిల్యూర్ మిషన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని తిరంగా పాయింట్ కింద, సక్సెస్ఫుల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని శివశక్తి పాయింట్ కింద. ఎందుకంటే మెన్కి విమెన్కి ఆ జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ అనమాట. సో ఈ పర్టికులర్ విధంగాను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నేమ్ చేయడం అనేది జరిగింది వెరీ రీసెంట్లీ. సో యాజ్ ఫార్ యాజ్ దాట్ మనకి ల్యాండింగ్ పాయింట్స్ గురించి కానీ చంద్రయాన్ 2 కానీ 3 కానీ 1 గురించి కానీ మిషన్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ అనేది ఉంటుంది. ఓకేనా? సో లాస్ట్ ఆర్టికల్, ఫైనల్ ఆర్టికల్ ఫర్ టుడే, స్వామిత్వ స్కీమ్. స్వామిత్వ స్కీమ్. సో రీసెంట్గా నేషనల్ ఈ గవర్నెన్స్ వాళ్ళు ఏంటి అంటే నేషనల్ ఈ గవర్నెన్స్ వాళ్ళు అవార్డ్స్ అనేవి ఇస్తారనమాట. అంటే ఏ స్కీమ్స్ కానీ ఏ పర్టికులర్ మినిస్ట్రీ కానీ ఏ విధంగా వాళ్ళు పర్ఫామ్ చేశారు అనే దానికి అవార్డ్స్ అనేవి ప్రియర్ ఇస్తూ ఉంటారు. సో అలా ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ వారు గోల్డ్ రికగ్నిషన్ అవార్డ్ అనేది ఇయర్ ఎవరికి ఇవ్వడం జరిగింది, స్వామిత్వ స్కీమ్. ఈ స్వామిత్వ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ. ఓకే, అయితే ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ అనేది ఎవరి తలకది, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ తలక సెల్. అదే వచ్చేసరికి మనకి ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీతి రిలేటెడ్ అనమాట. ఓకే, సో
అయితే ఈ అవార్డ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా ఏ మినిస్ట్రీ అయితే బెటర్ గవర్నెన్స్లో అని అంటే పీపుల్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేయడంలో కానీ ఆర్ అదర్వైజ్ ఏంటి అంటే ఎంత బెటర్గా వర్క్ చేస్తున్నాయి అని చెప్పేసి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క పర్టికులర్ ఇయర్లోని స్వామిత్వ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కలిగింది ఏ విధంగా అవి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కానీ ప్రజల్ని ఎంపవర్ చేయడంలో కానీ వాళ్ళ హక్కులు వాళ్ళకి తిరిగి వచ్చేలా చేయడంలోని ఇది చాలా ఇంపార్టెంట్ రోల్, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడంలో కానీ అకౌంటబిలిటీలో కానీ ఏ విధంగా మెయింటైన్ చేసింది అనే దానికి రికగ్నిషన్గా ఈ యొక్క పర్టికులర్ అవార్డు అనేది ఈ స్కీమ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పర్టికులర్ కాంటెక్స్ట్లోని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్వామిత్వ స్కీమ్ గురించి ఇంపార్టెంట్. ఈ స్వామిత్వ స్కీమ్ అనేది పంచాయతీరాజ్ అంటే మోస్ట్లీ ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, పంచాయతీస్లోని ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. అయితే ఇది ఏంటంటే ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, ఏంటి జోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనే టెక్నాలజీతో పాటు అండ్ డ్రోన్స్ అనేవి యూజ్ చేస్తూ ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ని కూడాను సర్వే చేయడం అనేది జరుగుతుంది. సో దాట్ సర్వే చేసిన ద్వారా ప్రాపర్టీ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఓకే, ఎవరికి అక్కడ ఉన్న పీపుల్కి అనమాట, ఎవరిదైతే ఓన్ ల్యాండ్ అయితే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ పర్టికులర్ అంటే ఎంతవరకు ఎంత ఏ లొకేషన్స్లో ఉంది ఎట్సెట్రా అవన్నీ కూడాను ప్రాపర్టీ కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాపర్టీ కార్డ్స్ అనేవి డైరెక్ట్గా మినిస్ట్రీ ఇవ్వడం వల్ల స్వామిత్వ స్కీమ్ నుండి రావడం వల్ల ఆ పర్టికులర్ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా లోన్స్ పెట్టుకోవడంలో కానీ ఆర్ అదర్వైజ్ వాటిని ప్లెక్ చేసుకోవడంలో కానీ వీళ్ళకి ఉపయోగపడే విధంగా, ఎస్పెషల్లీ ఎందుకంటే రూరల్ ఏరియాస్లోని ఎక్కువగా అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్గా ల్యాండ్ డాక్యుమెంట్స్ ల్యాండ్ రికార్డ్స్ అనేవి లేకపోవడం వల్ల ఎక్కువగా వాళ్ళ ప్లేసెస్లోని ఎంక్రోచ్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఎట్సెట్రా అవన్నీ కూడా తగ్గించడం కోసం వీళ్ళకి ప్రాపర్టీ కార్డ్స్ అనేవి ఇస్తూ అండ్ ఈ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే టెక్నాలజీ ద్వారా గవర్నమెంట్ దగ్గర అన్నీ ఆన్లైన్లోనే సేవ్ రికార్డెడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇఫ్ అట్ ఆల్ ఏ విధమైన చేంజెస్ జరిగినా రిజిస్ట్రేషన్ జరిగినా సరే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వెబ్సైట్లోని అప్డేట్ అయ్యే విధంగా అనమాట. సో ఈ విధంగా ఈ పర్టికులర్ స్కీమ్ అనేది రూరల్ పీపుల్కి ఎస్పెషల్లీ వాళ్ళ ల్యాండ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది చేసేదానికి కూడా ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయడం వల్ల DARPG వాళ్ళు ఈ పర్టికులర్ నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్ అనేది ఇయర్ గోల్డ్ రికగ్నిషన్ అవార్డ్ అనేది స్వామిత్వ స్కీమ్కి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఎవరు, శ్రీ గిరిరాజ్ సింగ్ గారు. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఫర్ టుడే అండ్ దీస్ ఆర్ ద 5 ఆర్టికల్స్ అండ్ టుమారో వీ షాల్ డిస్కస్ సమ్ మోర్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. బట్ ఈరోజు క్లాస్ అనేది ఎండ్ చేసే ముందు ఎవ్రీడే లాగే ఈరోజు కూడా ఇంకా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను, వీ షాల్ సీ. ఓకే, బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం అని చెప్పేసి 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో అది సివిల్స్ ఫ్యాకల్టీ చేత కవర్ చేయించడం అనేది జరిగింది. అది ఇప్పుడు ప్రజెంట్ రికార్డెడ్ ప్రిలిమ్స్ 7000 రూపీస్కి అండ్ రికార్డెడ్ వర్జన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి 10,000 రూపాయలకి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ దీంతోపాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది, అలానే లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో దాట్ ఏంటి అంటే మీకు అంటిల్ అండ్ అన్లెస్ ఎగ్జామ్ క్లియర్ చేసేంతవరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకే, మీకు దీనికి రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893-99553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, ఓకే. సో నౌ వీ షాల్ సీ దిస్ క్వశ్చన్. మావేలి రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు which festival. Option A Onam, Option B Diwali, Option C Sankranti, Option D Christmas. Okay, so kindly మీ క్వశ్చన్ అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. ఓకేనా, అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ఇంకేదైనా నేను అప్పుడు చెప్పిన ఫ్యాక్ట్స్ ఆర్ డీటెయిల్స్ ఏమైనా గుర్తుంటే అక్కడ కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మెమరైజింగ్. ఓకే,
సో దిస్ ఇస్ వాట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోవడం ట్రై చేయండి. అలానే ఎప్పటికప్పుడు మెమరైజ్ కూడా చేసుకోవడానికి రివైజ్ చేస్తూ ఉండండి, సో దాట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా మీకు అన్నీ కూడా గుర్తుంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.